గోవిందాయ నమః. హిందు బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత అక్షర బ్రహ్మయోగము 10వ శ్లోకం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్ మధ్యే ప్రణమావేశ సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. పరమభక్తుడు అంత్యకాలములో యోగ బలము చేత భృగుడి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడును పరమ పురుషుడు అయిన పరమాత్మనే చేరును. భగవంతుడి స్వరూప స్వభావము లక్షణాలు గుర్తెరిగి చక్కగా తెలుసుకొని పరమాత్మకు శరణాగతి చేసి పరమాత్మ పట్ల నిష్ఠ విశ్వాసము ప్రేమ భక్తి కలిగి ఉండి నిష్కామ భావముతోటి కర్మ చేసి నిష్కామ భావంతో పరమాత్మను ఆరాధించి నిరంతరము ఆ పరమాత్మనే స్మరించుచు ఉండే పరమ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుడు అంత్యకాలములో అంటే శరీరము వదిలే సమయం వచ్చినప్పుడు యోగ బలము చేత తనలో ఉండే ఆ నిష్ఠ భగవద్భక్తి చేత నిరంతరము ఎప్పుడు కూడా పరమాత్మను తనుకుండే అనుబంధము చేత భృగుడి మధ్యమున ప్రాణమును స్థిరముగా నిలిపి కనులు మూసుకొని నుదురు సుషుమ్నానాడు ఏదైతే ఉందో అక్కడ దృష్టి ఉంచి పరమాత్మను ధ్యానిస్తూ బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని ఆ ప్రాణాలను విడిచిపెట్టి ఆ ఆత్మ పరమాత్మను చేరుతుంది. ఇక్కడ స్వామి ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు అంటే బయట గణనాన్ని లేకపోయినా మానసికంగా అయినా సరే ఆ పరమాత్మ నామస్మరణ కృష్ణానో గోవిందానో రామనో ఏదో ఒకటి మానసికంగా అయినా ఎరుకులో ఉంటుంది. ఆ స్వామి నామాన్ని స్మరించుకుంటూ భ్రోడీ మధ్యమున కనులు మూసి ఆ స్వామిని తలచుకుంటూ ధ్యానము చేస్తూ సుషుమ్న నాడి నుండి బ్రహ్మరంధ్రమునకు ఆ ప్రాణాలను వదిలేసి పంచభూతాల్లో ఆ ప్రాణాలను కలిపేస్తాడు. తాను దివ్య రూపుడు పరమ పురుషుడు అయిన ఆ పరమాత్మను చేరతాడు. ఏమని ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ యోగము అన్నప్పుడు భగవంతుడి భక్తి యోగము, కర్మయోగము, ధ్యానము చేయడము, జ్ఞాన యోగము ఇన్ని రకాలు ఉన్నాయి కదా. భగవద్గీత నుండి స్వామి ఈ యోగాల గురించి చెప్తూ ఉంటాడు కదా. ఈ మధ్య కాలంలో ఈ యూట్యూబ్ ఒకటి వచ్చిపడిన తర్వాత, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లు పెరిగిపోయిన తర్వాత, ఈ ఫేస్బుక్లోను వీటిలో చూపించేది ఏంటో తెలుసా, సుషుమ్నానాడే యాక్టివేట్ చేస్తాం మా కేంద్రంలో, కుండలిని శక్తులు జాగృతం చేస్తాం మా కేంద్రంలో, మా సెంటర్కి వస్తే వారం రోజుల్లోనే మీకు సుషుమ్నానాడే యాక్టివేట్ అయిపోతుంది, 10 రోజుల్లోనే కుండలిని జాగృతం చేసేస్తే మీకు రకరకాల శక్తులు వస్తాయి, యూనివర్స్లో నుండి ప్రకృతిలో నుండి పవర్స్ అంతా మీ శరీరం మీ మనసు అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ చేసి కొత్త వ్యాపారాలు చేసి పుట్టగొడుగు లాంటి సమస్యలు కొట్టుకొచ్చాయి. ఇంకా ఏం చెప్పి వస్తున్నారో తెలుసా, మీలో కుండలిని శక్తి జాగృతమైందని తెలిపే 5 సంకేతాలు, మీలో నైవు దేవుడి శక్తులు రకరకాల దేవతల శక్తులన్నీ మీలోకి వచ్చేస్తున్నాయి, మీ మనసు అబ్జర్వ్ చేసుకుంటుందని తెలిపే 6 సంకేతాలు, మీరు దైవాంశ సంభూతులు అని తెలిపే 10 సంకేతాలు. ఏంటంటే సంకేతాలు వీళ్ళు పిండాకుడు సంకేతాలు, వీళ్ళకి వచ్చి చచ్చాయా ఎదురోళ్ళకి చెప్పడానికి ఈ మధ్య సెంటర్లు పెట్టి చేస్తున్న ప్రచారాలు ఇవన్నమాట. వీళ్ళకి వచ్చి చచ్చాయా, వీళ్ళకి అయిందా కుండలిని జాగృతమై చచ్చిందా, వీళ్ళు కనీసం భగవద్గీత 4 శ్లోకాలు పుస్తకం చూడకుండా చెప్పగలుగుతారా, తాత్పర్యం వివరణ వివరించగలుగుతారా, సెంటర్లు పెట్టి ఏసీ హాల్స్ పెట్టి రెంటకు తీసుకొని, ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద సంస్థ ఫ్రాంచైజీలు పెట్టి అన్ని సిటీస్లోను కుండలినీలు శక్తులు వీళ్ళ పిండాకుళ్ళు జాగృతం చేస్తారంట. నిజంగా కుండలిని శక్తులు ఈ సుషుమ్నానాడు ఇవన్నీ యాక్టివేట్ అంత జాగృతమైన మహాత్ములు అసలు ఈ సంసారంలో చరించరండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ సెంటర్లు పెట్టి వీధికెక్కి వీరంగారాడి వ్యాపారాలు చేయరు, పాంప్లెట్లు పంచిపెట్టి సోషల్ మీడియాలో యాడ్లు ప్రకటనలు ఇచ్చుకొని మాకు ఫోన్ పే చేయండి అనేసి వ్యాపారాలు చేరు, గుర్తుపెట్టుకోండి. పరమాత్ముడు ఇక్కడ యోగము అని అంత్య దశలో చెప్పాడు. దానికి ముందు ఏ ప్రాక్టీసులు చేయాలో కూడా స్పష్టంగా స్వామి చెప్పున్నాడు భగవద్గీతలో. నిరంతరము భక్తితో ఆరాధించు, నిష్కామభావంతో కోరికలు లేకుండా ఆరాధించు, కపటం లేకుండా ప్రవర్తించు, ఉత్సాహంతో ధర్మబద్ధంగా నీ స్వధర్మాన్ని నీవు ఆచరించు, నీవు చేసే ప్రతి పని ధర్మబద్ధంగా చేసి అది ఒక పూజలాగా నాకు సమర్పించు, కోరికల మీద ఆసక్తి పెంచుకోవద్దు, ఫలితాలు ఆశించి ఏమీ చేయొద్దు, ఫలితం మీద నీకు అధికారం లేదు, ఫలితం ఇచ్చేవాడి నేను, నిరంతరము నేను ఉన్నానని ఎరుక కలిగి ఉండు, నన్ను ప్రేమించు, నాకు శరణాగతి చెయ్యి, నిరంతరము నా నామస్మరణ చేయి, నా స్వరూప స్వభావాలు తెలుసుకో, నా గురించి తెలుసుకో అని స్వామి స్పష్టంగా, యోగము అంటే ఏమిటి, యోగి ఎప్పుడు అవుతాడు, ఎవరిని యోగులు అంటారు అని కూడా స్వామి ఇంతకుముందు శ్లోకాల్లో చెప్తున్నారు.
ఆ విధంగా చక్కగా నిష్కపట భావంతో, విశుద్ధమైన హృదయంతో భగవంతుడిని ప్రేమించి ఆరాధించి అంతధర్మబద్ధంగా నీవు నడుచుకుంటే ఆ స్వామి నిన్ను విడిచిపెట్టాడు. ఆ స్వామే నీకు గురువై దైవమై పరమబాంధవుడై కూడా ఎప్పుడూ నీ అంతర్యామిగా నీలోనే ఉండి నీకు అడుగులు వేయిస్తూ ఉంటాడు, నేను నడిపిస్తూ ఉంటాడు. అలాంటి మహాపురుషుడు అంత్యదశలో అలాంటి మహాభక్తులు పరమయోగులు శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా నిరంతరం స్మరించిన ఆ రామనామము వాళ్ళకి అప్పటికి ఎరుకలోకి వస్తుంది. ఎరుకలోకి వచ్చేలా కూడా పరమాత్ముడు చేస్తాడు. కరుణ మూసుకుంటే ఆ స్వామిని ధ్యానం అవుతుంది. స్వామి రూపాన్ని కరుణ మూసుకొని ధ్యానించుకుంటూ స్వామిని మనసులో స్మరించుకుంటూ ప్రాణాలు విడిచిపెట్టి స్వామినే పొందుతారు. దీనికి మోక్షము అని పేరు. పిచ్చ పిచ్చ వీడియోలు చూడటం, పిచ్చి పిచ్చి సెంటర్లోకి వెళ్ళిపోయి వాడు ఎవడో వారం రోజుల కుండలిని జాగృతం చేస్తారంట. ఇదేమన్నా ఆకే పసరు కలపడం అంత తేలిక అనుకుంటున్నారా చెప్పండి? నమ్మకండి, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు భగవద్గీత క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. చేయాల్సింది చేయరు, చదవాల్సింది చదవంటారా అంటే చదవరు, చేయాల్సింది ఆచరించాల్సింది కర్మ కపటం లేకుండా చక్కగా ఆచరించండి అంటే లేదు. ఇప్పుడు ఏదో ఒకటి నేర్చేసుకోవాలి. ఏం చేసుకుంటారు? ఆ శక్తులు అన్నీ వస్తే ఆ శక్తులు ఏం చేసుకోవడానికి? ఒడేలు పెట్టుకోవడానికా? కూర ఎరపాయలు పెట్టుకోవడానికి? ఎందుకు పనికి వస్తాయండి శక్తులు శుద్ధులు చెప్పండి? ఎందుకు పనికి రావు? ఇలా వచ్చిన శక్తులు సిద్ధులు మన జీవితం నాశనం చేయడానికి, సమాజం నాశనం అయిపోవడానికి పనికి వస్తాయి. సిద్ధులు శక్తులు కావాలని కోరుకోకూడదు, వాటి జోలికి పోకూడదు. వాటితో మనకు అనవసరం. మనకు స్వామి ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుకుంటాడు. మనం భక్తులం దాసులం. ఇంతవరకే భగవద్గీతలో కూడా చెప్పబడి ఉంది, మీరు చక్కగా గ్రహిస్తే మన జీవితాలు బాగుంటాయి. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.